Sunka, Tilly, every step ever one love, one people. I'm like a gun on the battle, like a lion in the jungle. I know how to run my hustle on the dark without muscles. Fussy, test me now, and dying in our troubles. One thing they never know is that we send from like a maple. I bite up the spliff like a needle in a navel. When it comes to running purple, man, me faster than a beaker. When it comes to the microphone, yes, I know how to make them speaker. Listen and enjoy the shit like the season. Turn up the volume, girl, I wind up in the room. Me tell a joke, me tell a truck, me tell a fuck up on the moon. Get close like a zoom. హలో కృష్ణ, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? వైజాగ్ లో ఏమి? హలో కృష్ణ, హలో, ఎందుకు ఫోన్ చేసావు? ఎక్కడున్నావు నువ్వు? హలో, the time from the stars, my dark has come, you've gone from me. Oh, tragedy. బీచ్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడ సిగరెట్ల కింద దొరుకుతాయా?
హలో సిగరెట్ ఉందా? బీడియా జీవితమే సంకనాకపోయింది. సిగరెట్ అయితే ఉంది, బీడి అయితే ఉంది. ఏమైంది? ఎలా పడేసావురా? ఎప్పుడో ఫేస్బుక్లో చదివినట్లు గుర్తు, ఒక అమ్మాయి ఎవరితో ఉన్నా ప్రేమలో పడ్డానికి మినిమం 15 రోజులు పడుతుందంట. అదే ఒక అబ్బాయి ప్రేమలో పడ్డానికి జస్ట్ 8.2 సెకండ్స్ చాలంట. కానీ నాకు అంత టైం కూడా పట్టలేదు. తనని చూసిన మొదటి సెకండ్లోనే క్లీన్ బౌల్డ్. చూడటానికి పెద్ద అందగత్తె కాకపోయినా ఎందుకో చూసిన వెంటనే బాగా నచ్చేసింది. అప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇది కానీ నాకు వర్కౌట్ అయితే బ్లెండర్ స్ప్రైడ్లు అన్న బతుక్కి అప్పుడే ఫ్రిడ్జ్లో నుండి తీసిన సోడా దొరికినంత ఆనందం కలుగుతుందని. ఇంతకి తన పేరేమేంటది? మొహం చూస్తే మూదేవిలా ఉంది, కొమ్మది శ్రీదేవే. ఇల్లు అడిగేస్తే పోలే. సరేలే, ఇప్పుడేగా చూసాం, తర్వాత భాగం రేపు పొద్దునకు వాయిదా వేద్దాం. ఏంట్రా ఈరోజు పొద్దున బస్ స్టాప్ దగ్గర ఒక అమ్మాయిని చూశానరా? రే, ఇప్పటికీ మాట ఒక 100 సార్లు చెప్పావురా, నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలరా, నన్ను పడుకొనిరా బావ. That we could never last, just can't seem to end the past. Ennello janmala bandham meede maane, welcome to the Hussarina border, come see what we got, contraband across all the side. స్కూల్ పిల్లడం ప్రతిరోజు డ్రాప్ చేయడానికి ఒక రోజు నడిచి వెళ్ళాను.
కనీసం బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయరా. హారికా ఈజ్ మై రూమ్మేట్ కృష్ణ. మేడం నేను పెద్ద ఫ్యాన్ మేడం. వరో తీకురా. నేను కార్తీక్ గారు చిన్నప్పుడు బాగా క్లోజ్. ఓ మీరేం చేస్తుంటారు? అంటే నాకు ఫిల్మ్ డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ప్రెసెంట్ ట్రై చేస్తున్నాను. ఓ నైస్. వీడు షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా చేశాడు. యూట్యూబ్ లో బాగా ఫేమస్. వావ్. నాకు ఫేస్బుక్ లో లింక్ సెండ్ చేస్తారా? ఏ బావా ఎలా రా. నేను చిన్నప్పటి నుంచి అంతే కదరా. అబ్బా ఈ నాకండి అతను నా కొడుకు. ఓకే నా టైం అవుతుంది నేను వెళ్తాను. హరిక న్యూ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ నీ దగ్గర ఉందా? వన్ సెకండ్. దీంతో ఉంది కాపీ చేసుకొని రప్పించేసాయి. ఆహా ఏం ఒప్పుకుంటా వెళ్తున్నా. బిల్లు ఎలాగో కట్టలేదు కనీసం బాగానే చెప్పొచ్చు కదా. సర్లే ఎన్నో బిల్లులు కట్టాం ఈ బిల్లు కట్టలేమా? మార్నింగ్ 5 అలారం పెట్టారా? లేట్ పోతే లేపు. అయ్యో రండి పర్లేదు డ్రాప్ చేసా. వద్దు నో థ్యాంక్స్. కనీసం బస్సు వచ్చేలోగా కాఫీ. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? నీకు లవర్ ఉన్నాడా? ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. సారీ నాకు లవ్ అన్నా లవ్ చేసేవాళ్ళన్నా అసహ్యం. ఏ మావా ఇదంతా నీకు వర్కౌట్ అయ్యేది కాదురా. ఆ మాట చూసుకో. పడుతుందిరా మనకి. రమ్మలు ఏం చెప్పాడు? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ అని చెప్పాడు. ఈరోజు నేను దానికి పడ్డాను. అలాగే ఏదో ఒక రోజు అది కూడా నాకు పడుతుంది. లవ్ అంటేనే సైన్స్ రా. ఒరే అది చెప్పింది న్యూటన్ రా. దానికి అర్థం ఏంటో తెలుసారా? ఏదైనా నువ్వు ఒక చర్య చేసినప్పుడు దానికి ప్రతికూల చర్య జరుగుతుందంట. అంతేగాని నువ్వు చేసే చర్య నీకు జరుగుతుందని కాదురా. ఏదో చర్యలే అది నాకు ఖచ్చితంగా పడుతుందిరా. పడదా? పడుతుంది. రే పడదురా. పడుతుంది. రే పడదురా. పడుతుంది. పడదురా. పడుతుందిరా. పడద్దు.
ఏయ్ పడుతుంది పడదు అంతే బా ఇప్పుడేమంటావు అమ్మాయి నాకు పడదు అంటావు ఇంకొక ఆరు నెలలు తల్లి పడేస్తారా ఫిక్స్ అయిపో సిక్స్ మంత్స్ ఆరు నెలల్లో అది నీకు పడకపోతే సంవత్సరంలో ఇంకొక అమ్మాయిని పడేస్తారా Be your vacuum cleaner, breathing in your dust. Wanna be your Ford Cortina? I won't ever rust. If you like your coffee hot, let me be your coffee pot. You call the shots, babe. I just wanna be yours. Secrets I have held in my heart are harder to hide than I thought. Maybe I just wanna be yours. I wanna be yours. I wanna be yours. Wanna be yours. Wanna be yours. Wanna be yours. Let me be your lucky meter. And I'll never run out. And let me be the portable heater that you'll get cold without. Wanna be your setting lotion. Hold your hair in deep devotion. At least as deep as the Pacific Ocean. I wanna be yours. Secrets I have held in my heart. Maybe I just wanna be yours. I wanna be yours. I wanna be yours. 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 Wanna be హారిక అసలు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఆరు నెలల్లో అది నీకు పడకపోతే పడదరా అని చిలక చెప్పాను చెప్పా విన్నావా సిక్స్ మంత్స్ అన్నావు దోవల తీరిందా ఇప్పుడు చూడు ఆరిపోయిన కొవ్వొత్తులా తయారయ్యా ఫస్ట్ నేను సిల్లీగానే ట్రై చేశానురా ఏమైందో తెలియదు ఏదో జరిగింది ఇప్పుడు నేను దాన్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నానురా ఇంకొక ఆరు నెలలు దాన్ని పడేస్తారా ఫిక్స్ అయిపో అది పెద్ద ఫిగర్ కూడా కాదు కదరా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు లైక్ తీసుకో నువ్వే చెప్పావు కదరా వర్కౌట్ కాకపోతే ఇంకో అమ్మాయిని చూసుకుంటానని ఎల్లో పనిలో ఉంది రేమా నేను తను చాలా డీప్గా లవ్ చేస్తున్నానురా తను నాకు కావాలరా ఇంతకీ ప్రపోజ్ చేసేవరా నువ్వు దేన్నన్నా లవ్ చేసినప్పుడు ముందు ప్రపోజ్ చేయి తరువాత ప్రొసీడ్ అవ్వాలా లేదా ఆలోచించు సీరియస్గా తీసుకోకుండా రేపు పొద్దున వెళ్ళి ప్రపోజ్ చేయి పడితే బారికి వెళ్దాం పడకపోయినా బారికి వెళ్దాం Don't feel right. It made me put away my
రాజు బెస్ట్ మామా. రేపు ఆఫీస్ అవగానే బార్కు వచ్చేసి అక్కడ ఉంటా. ఓకే. ఎందుకంత అనుమానం? నేను నిన్నేం చేయలే, భయపడుకు. చెప్పు ఎక్కడికి తీసుకెళ్తున్నావు. చెప్తాను కదా, 5 మినిట్స్ కామ్ ఉండు. ఏంటి ఇలా సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు. అలా సైలెంట్గా నడుచుకొచ్చేసి ఏంటి అర్థం? ఎస్ అను, నో అను, ఏదో ఒకటి చెప్పు. చెప్పు హారిక. కృష్ణ, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. టూ ఇయర్స్ బ్యాక్ నేను వైజాగ్లో ఉండేదాన్ని. Latin rappers, some think they know, but I gotta disagree. You can't fuck with me. I still rap about the gangbang, so I'm the kind of rapper that lets my nuts hang low. So step up, fool. I got no choice but to prove he ain't beat. హారిక. హాయ్.
మీరే నాకు మెసేజ్ చేసింది? ఆ అవునండి, నేను రోడ్ మీద వెళ్తుంటే. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఓకే, నాకు టైం అవుతుంది, వెళ్తాను. అదేంటి ఇప్పుడు వచ్చారు అప్పుడు వెళ్ళిపోతున్నారు? ఒక టూ మినిట్స్ మాట్లాడుకుందాం. లేదు ఇంకెప్పుడైనా కలుద్దాం. సారీ బాయ్. టూ మినిట్స్ అండి. లేదు కొంచెం వర్క్ ఉంది, ఇంకెప్పుడైనా కలుద్దాం. బాయ్. ఓసిని ఫోన్ ఎందుకు చేస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఫేస్ అలాగో బాగాలేదు, ఫిగర్ ఓకే, ట్రై చేయొచ్చు. మన మొహానికి ఇదే ఎక్కువ. హలో మేడం. ఓకే థ్యాంక్ యూ బాయ్. బాయ్. అబ్బా ఇదివరకోట వెళ్ళలేదే. ఏ బాబాయ్ చూసింది హారిక. రాహుల్. I love you. Huh? I love you. నాకు ముంబైలో జాబ్ వచ్చింది, మంత్లీ 40K సాలరీ. మనం కొన్ని రోజులు దూరంగా ఉందామా? ఒక్క 2 ఇయర్స్ నేను ముంబై వెళ్తాను, మంచి జాబ్, లైఫ్లో సెటిల్ అయిపోతాను, తర్వాత హ్యాపీగా ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాం. ఏమంటావు? ఇలారా హారిక. ఏ హారిక, యాడ వగ్గి, అందరు చూస్తున్నారే. యాడవకు
ఎంతసేపురా బిల్ తీసుకురండి. మోసం చేయట్లేదు, అర్థం చేసుకో. ఒక్క 2 ఇయర్స్ లైఫ్లో సెటిల్ అవుదాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. అయ్యో యాడవకి ప్లీజ్, యాడవకి హరిక అందరు చూస్తున్నారు. ఏ నీ అప్ప బిల్ తీసుకురారా. ఏ సార్, కెన్ ఐ హెల్ప్ యూ? ఏ అందరూ హెల్ప్ చోటు నా కొడుకు ఇందాక నేను తెరిచి కొట్టుకున్నాను, చోటు డబ్బులే రా. ఎంతసేపు వెళ్ళిన బిల్ చెప్పి. ఏయ్ మర్యాద మాట్లాడు. అమ్మాయి ముందు కొట్టుకుంటారు సార్. మా షాప్ లో కూర్చుంటే మీ లవడం వల్ల పని అయితే డెంగే మంచి. అదే తను నాకర్ సార్ చూడడం, ఆ తర్వాత తను ముంబై వెళ్ళిపోయాడు. ఇదంతా విన్న తర్వాత కూడా నీకు నన్ను లవ్ చేయాలనిపిస్తుందా? చూడు హారిక, నీ పాస్ట్తో నాకు పని లేదు. ప్రజెంట్ నేను నేను లవ్ చేస్తున్నాను, ఫ్యూచర్లో బాగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. హలో సర్ప్రైజ్. టూ ఇయర్స్ తర్వాత వచ్చేస్తానని చెప్పాను కదా, ఫైనలీ ఐఎమ్ బ్యాక్. నీకోసం వైజాగ్ వస్తే నువ్వు బెంగళూరులో ఉన్నావు అని చెప్పారు, వెంటనే కార్లో బయలుదేరా. ఇప్పుడు ఆన్ ద వే. హలో అక్క, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇచ్చిన సర్ప్రైజ్కి మాట పడిపోయిందా? నాకు తెలుసురా నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని. ఎవరు? హలో, నీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటో తెలుసా? నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ నుంచి బెంగళూరులోనే ఉంటుంది. ఇద్దరం హ్యాపీగా నేర్చు. హలో హలో, ఏంటి మాట్లాడట్లేదు? కోపమా? సరే బెంగళూరు వచ్చాక కలుద్దాం, ఉంటాను, బాయ్. అది నాకు ఇంత పడిపోయింది అనే టైంలో వచ్చి మొత్తం చెడగొట్టేసావు కదరా నీ అబ్బా. Thank you.
ఓపెన్ చేయగానే మన సినిమాలో సెకండ్ హీరోకి హీరోయిన్ కి గొడవ అవుతుంది. హీరో హీరోయిన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. 2 ఇయర్స్ తర్వాత వచ్చేస్తానని చెప్పాను కదా, ఏంటి ఏం మాట్లాడవు అసలు. రాయలు పెళ్లి చేస్తున్నారా ఇప్పుడే? హీరో మన హీరోయిన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు, కానీ ఎంత ట్రై చేసినా కన్విన్స్ అవ్వట్లేదు. నేను ఆ రోజు ఎక్కడైనా మారికను తో సంపేసి ఉంటే బాగుంది. ఈ సీన్ అంత కన్విన్సింగ్ లేదే. డైరెక్టర్ నువ్వా నేను రా? నువ్వేలా బావా, నువ్వే. నేను చెప్పాలి, నువ్వు వినాలి, ఎక్స్ట్రా లేకు. ఇప్పుడు మన కథలో హీరోయిన్ సెకండ్ హీరో మీద కోపంతో ఫస్ట్ హీరోకి ఫోన్ చేస్తుంది. ఇంతకీ ఆ సెకండ్ హీరో నేనే కదా. వెళ్ళరా, ఇప్పుడు మన సీనాలు స్టార్ట్ చేద్దాం అంటే కెమెరా ఆకాశం నుంచి ఇక్కడ రైట్కి తీసుకొచ్చి ఇక్కడ ఆఫ్ ఇక్కడ నుంచి జూమ్ కొడితే హీరోయిన్ ఫేస్ కనిపించాలి. ఓ అది వర్కౌట్ అవ్వదుగా. ఇంక ఎడ తీస్తావరా? హీరోయిన్ ఇక్కడ పెట్టు, కెమెరా ఆడ పెట్టు, హీరో నుంచి జూమ్ పడాలా. హలో హరికా, సెకండ్ హ్యాండిల్ ఫిగర్. హలో హరికా, హలో కింద నుంచి పెడితే. హాయ్ డార్లింగ్, ఎక్కడున్నా? షార్ట్ ఫిలిమా? ఏంటి ఎప్పుడు బిజీగానే ఉంటావు, ఇంకేంటి? అట కాదు, ఎగ్గొట్టి దిగ్గొట్టి లెఫ్ట్ నుంచి రైట్. ఏయ్ చెప్పడం మర్చిపోయాను, నిన్న నీ షార్ట్ ఫిలిం ఒకటి చూసాను. అదేంటి, అదేం సినిమా? కాపురంలో కాకిరట్ట. ఎంత బాగా తీసావో తెలుసా? నిన్నమ్మ ఎందుకు ఫోన్ చేసి నీ ఎందుకు పెట్టి? ఓకే బాయ్ డార్లింగ్, సీ యు. లెఫ్ట్ నుంచి రైట్ రైట్. అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏందే? హీరోయిన్ ఇక్కడ పెడదాం, కెమెరా ఆడ పెడదాం, హీరో కాలర్స్ అందులో నుంచి తీసుకెళ్ళి హీరోయిన్ నడుమే జూమ్ కొట్టాల. బాగుంటుందా? నీ కొత్త బాయ్ ఫ్రెండ్ కృష్ణ గురించి నాకు ఒక మైండ్ బ్లాక్ అయిపోయింది తెలిసింది. అది కా పూజ, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించే. ఇప్పుడు మనం ఇంట్లో చెప్తామంటే గొడవలు అవుతాయి, లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. కానీ ఎంతవరకు? నీకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, బయటికి వెళ్ళి బతకడం కష్టమే. ఇంకో 6 మంత్స్ వెయిట్ చేసామంటే బీటెక్ కంప్లీట్ అయిపోద్ది. నేను ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటాను, అప్పుడు నేను పోసిందే క్యాబ్ పెట్టి నాకు వస్తుంది, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇంట్లో చెప్పినా ఒప్పుకుంటాను.
సినిమాల్లో చూపించే ఈజీ కాదే పెళ్లి చేసుకోవడం బయట వెళ్ళి. పాపం ఆ అమ్మాయి ఏమో నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడింది. ఒక్క 6 మంత్స్ వెయిట్ చేయవే ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. వాడేమో వచ్చి మోజు తీరిపోయింది పెళ్లి చేసుకోను ఎల్లు అవార్షన్ చేసుకో అన్నాడు. నేను నిన్ను బాగా చూసుకుంటా పూజ అర్థం చేసుకోవే. పాపం ఆ అమ్మాయి బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయినారు. వాడు మంచోడరా కాకపోతే అదే వాడిని అపార్థం చేస్తుంది. వాడు సినిమాలు కూడా బాగా తీశాడరా. ఎంత పెద్ద నిజం నీ దగ్గర చెప్పకుండా దాచాడంటే రేపు నిన్ను కూడా. ఏంటి మార్నింగ్ నుంచి కాల్ చేయలేదు? వాట్సాప్లో ఎన్నిసార్లు మెసేజ్ చేసాను చూసుకున్నావా? ఏం దల్లుకున్నావు? రేపు సినిమాకి వెళ్ళావా? ఏంటి ఏం మాట్లాడవు? కృష్ణ నువ్వు నా దగ్గర ఏదైనా దాచావా? ఏ విషయం? పూజ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇదంతా ఎందుకులే? వదిలే, వాడు ఎదో అని తెలిసిపోయింది కదా. నువ్వు నాతో వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. నువ్వు చెప్పినట్లు వాడు ఎదో అయి ఉండొచ్చు, కానీ నీ అంత ఎదో కాదని నా నమ్మకం. ఇంకెప్పుడు నీ ఫేస్ నాకు చూపించకు. అవసరాన్ని బట్టి వాడడానికి నాకు కావాల్సిన సెల్ ఫోన్ కాదు, గన్, తుపాకీ. నువ్వు అమ్ముతావా, వేరే వాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటావా? గన్. ఎంత బయట వాళ్ళకైతే 30,000, నీకైతే 25,000 ఇస్తాను. ఎలా లోడ్ చేయాలి? బుల్లెట్స్ పెట్టి లోడ్ చేసి ట్రిగ్గర్ నొక్కితే ఓం. ఎలా బుల్లెట్స్ పెట్టి అంటే లోడ్ చేసి ట్రిగ్గర్ నొక్కితే? అయినా నీ గురించి నీట్గా చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందరా హారికకి?
నన్ను అనుమానిస్తున్నావురా? తప్పంతా మారుదురా నన్ను. ఇట్స్ మీ. మూడో క్లాస్ నుంచి నిన్ను ఎప్పుడన్నా మోసం చేశాను రా అసలు. ఆ అమ్మాయి విషయంలో ఆ రోజు గొమ్మనుంటే నువ్వే కదరా నన్ను పలకరించింది. ఆ చెప్పు మామ. రే అదేం లేదురా, అది అడిగాడురా, నేను చెప్పారా, అంతేరా మ్యాటర్, ఇంకేం లేదురా. నీ పాటి నువ్వు గుమ్మడి వెళ్ళిపోతే ఇదంతా వచ్చిండేదా, నువ్వే చెప్పు. పెద్ద రాజశేఖర్ రెడ్డి ఇట్లా చేయకపోయేదురా, తప్పంతా నీదే మామ. చిన్నప్పుడు నిన్న ఒకసారి కొట్టడం గుర్తుందా? సిన్సియర్గా లవ్ చేశాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడిని, కానీ ఈలోకి తల్లి. ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తారు ఆరిక, కానీ చూసే వాళ్ళకి మనం చేసే తప్పులు మాత్రమే కనబడతాయి, వాటి వెనకాల ఉండే కారణాలు కనబడవు. ఆ రోజు రాహుల్ గురించి నాతో చెప్పినప్పుడు నేను ఒక్క విషయంలో తప్పుడు మాట్లాడాను, ఎందుకో తెలుసా? నాకు నీ మీద నమ్మకం, అంతకుమించి నువ్వంటే ఇష్టం. నేను తప్పు చేయలేదు ఆరిక, నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది అంతే, అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే ఫోన్ చేయి, నువ్వు కూడా అర్థం చేసుకుంటే నెంబర్ డిలీట్ చేయి, ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను. బాయ్ ఆరిక. ముద్దు పెట్టే టైంలో వచ్చి డిస్టర్బ్ చేశారా? రే మావా, ఇప్పుడు ఏం చేయాలరా? అది నాకు కావాలరా? రే అది లేకపోతే నేను బతకలేనురా. ఇప్పుడు ఏం చేయాలరా? దాన్ని చంపేరా, ఆ తర్వాత నువ్వు చచ్చిపో, దరిద్రం వదిలిపోద్ది. తాగేటప్పుడు ఏంరా నాకు కాదురా, వాడిని చంపేస్తా నేను, మొత్తం వాడేవాళ్ళే కదరా, వాడే లేకపోతే ఎప్పుడు నాకు ఏరిపోయారా, వాడిని చంపేస్తా నేను. ఆ తరువాత
తిరుపతమ్మకి మోజుంది కానీ ఆ వెంకటేశ్వర గారి అడ్డుపడుతున్నాడు. రాత్రి 1 గంట అయ్యేసరికి తాగుబోతులందరూ ఎవరింటి వాడి వెళ్ళిపోయాడు. రాము మాత్రం ఆ చుట్టుపక్కలే తచ్చాడుతూ తిరుపతమ్మ ఇంట్లో దూరే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పటికే బాగా తాగిపోతున్నాడు. హారిక జాబ్ రిజైన్ చేసిందిరా, ఊరూరు వెళ్ళిపోతుందంట. నీకేమన్నా చెప్పిందా? ఊరు వెళ్ళిపోయిందా? ఏం మాట్లాడుతున్నావురా? సరే మజాస పెట్టి అర్థం చేసుకుంటే ఫోన్ చేయి, నువ్వు కూడా అర్థం చేసుకుంటే నెంబర్ డిలీట్ చేయి. ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను. బాయ్ హారిక. మాల్కెళ్దా వస్తావా? ఆల్రెడీ ఇద్దరు ఉన్నారంటగా, నేను మూడో వాడిని అవచ్చా? నా గురించి తెలుసు కదా నీకు, 90 ఇయర్స్ అని నరేంద్ర మోడీ నేను కొడతా పోదాం ఢిల్లీకి. రే మన కృష్ణ గారి ఫిగర్ రా. రే అది రాహుల్ గారి ఫిగర్ రా. ఏ అది ఒకప్పుడు సిమ్ కార్డ్ మార్చింది. ఓహో త్రీసమ్మా. వాళ్ళిద్దరితో బ్రేకప్ అంటగా మన ఇద్దరం కలుద్దాం. జగన్నాథ్ మేడం, ఐఎమ్ ఏ షార్ట్ ఫిల్మ్ మేకర్. నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను మేడం. నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ కావాలి మేడం. బెంగళూరు మొత్తం వెతికాను మేడం. ఎక్కడ అంటే ఆ ఫేస్లో ఆ ప్రాస్టిట్యూట్ కలలో ఉండే క్యారెక్టర్ అక్కడ దొరకలేదు. ఎందుకో మీ ఫేస్ చూడగానే కేసంట. మీ రేట్ ఎంత మేడం? మీ రేట్ ఎంత? మెసేజ్ ఎంత? మీ ఇల్లు ఎక్కడ?
love you so much, it hurts me. Darling, that's why I'm so blue. I'm afraid to go to bed at night, afraid of losing you. I love you so much, it hurts me. There's nothing I can do. I want to hold you, my dear, forever and ever. I love you so much, it hurts me so. I love you so much, it hurts me, and there's nothing that I can do. I want to hold you, my dear, for చూసా కృష్ణ, ఇద్దరం కలిసి చంపేశాం కదరా. హారికాలతో నువ్వు బతకగలవా? చచ్చిపోతా. మరి నువ్వు? నిన్న కాకముందు వచ్చినడు నువ్వే దానికోసం చచ్చిపోతే 2 సంవత్సరాలు నాతో ఉన్న దానికోసం నేనేం చేయాలరా? నీకన్నా ఒక సెకండ్ ముందే చచ్చిపోతానరా.
అయితే ఇంకేం కృష్ణ, హారిక కోసం మన ఇద్దరు చచ్చిపోదామా? రే 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 రే